పేదలకి రేవంత్ సర్కార్ తీర్పు కబురు చెప్పబోతోంది. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకంపై విధి విధానాలు రూపొందించబోతున్నారు. మార్గదర్శకాల విధి విధానాలు మరొక వారం రోజుల్లో ఖరారు కాబోతున్నాయి. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కి అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సుమారుగా 82 లక్షల దరఖాస్తులు కూడా వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో అర్బన్ ఏరియాకు సంబంధించి చూస్తే కనుక 23.5 లక్షల దరఖాస్తులు ఉన్నాయి. రూరల్ ఏరియాలో 58.5 లక్షల దరఖాస్తులు కూడా ఉన్నాయి. ఇక తొలి దశలో సొంత ఇంటి కోసం ఆల్రెడీ స్థలం ఉన్న వారికి ఇళ్ల కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఆ తర్వాత రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటుగా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇళ్ల నిర్మాణం కోసం సహాయం చేసే అవకాశం కనబడుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే అర్హుల ఎంపిక ఉండబోతోంది. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తించబోతోంది. ఒక ప్రత్యేకమైన యాప్ కూడా రూపొందించబోతోంది ప్రభుత్వం. ఈ యాప్ ద్వారా మొత్తం ప్రక్రియను కూడా పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. అన్నీ కూడా యాప్ ద్వారానే పొందుపరిచే అవకాశం కనబడుతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల దరఖాస్తులో సుమారుగా అర్బన్ రూరల్కు సంబంధించి పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా అన్ని అర్హతలు సూచించిన తర్వాతనే పథకాన్ని వర్తించేలాగా అవకాశం కనబడుతోంది. ఇక బడ్జెట్లో ఇప్పటికే 9,185 కోట్లు కూడా కేటాయించింది ఇందిరమ్మ ఇళ్లకు గాను. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఒక ఏడాదికి గాను సుమారుగా 3,500 ఇండ్లు, అంటే అటు ఇటుగా 3,500 ఇండ్లు అంటే సుమారుగా పూర్తిగా కూడా ఒక 4 లక్షల ఇండ్ల నిర్మాణం అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే దీంతో పాటుగా మరికొన్ని నిధులు సమకూర్చి మరికొన్ని స్పెషల్ కేటగిరీ కింద మరొక 33,000 ఇండ్లు కలిపి సుమారుగా ఒక సంవత్సరంలోనే 4 లక్షల ఇండ్లని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది. అన్ని నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి గాను 3,500 ఇండ్లు అని అంటే సుమారుగా ఈ సంఖ్య పెద్దగానే ఉండే అవకాశం అయితే ఉంది. సో దీంతో పాటుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4,500 కోట్లతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించినటువంటి 9,185 కోట్లు, రెండు కలిపి 13,000 కోట్ల రూపాయలతోని ఒక ఏడాదికి గాను ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇండ్ల చొప్పున నిర్మించబోతున్నారు. మరి ఏ రకంగా ఉండబోతుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. ఎస్ మధు, ఇందిరమ్మ ఇండ్లు అనేది చాలా వరకు బీద మధ్య తరగతి ఇళ్ళినటువంటి పేదలకి ఒక ఆశగా ఉంటుంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వమే కట్టిస్తుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎటువంటి విధి విధానాలు రూపొందించబోతున్నారు? ఈ విధి విధానాలకు సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ, ఇల్లు లేని నిరుపేదలకి ఇదంతా ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. వరుసగా ఒక్కొక్క పథకం పైన ఫోకస్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో త్వరలోనే గైడ్ లైన్స్ రానున్నాయి. దీనికి సంబంధించి ఎట్లా ప్రొఫార్మ, ఎవరు అర్హులు, ఎలా గుర్తించాలి, వారు ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారు, వారు సొంత ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉంటున్నారు, వీటన్నిటిపైన క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు ఈ అర్హులకు గుర్తించినటువంటి సమయంలో. ఇప్పటికే మనం చూసాం రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు 9,184 కోట్లు కేటాయించారు డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇళ్లలో. దీంట్లో అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సొంత ఇంటి జాగా లేనటువంటి వారికి కూడా సొంత జాగా ఇచ్చి ఇంటిని ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకవేళ సొంత జాగా ఉన్నటువంటి వారికి ఫస్ట్ ఫేజ్ లో వారికి 5 లక్షల రూపాయలు ఇస్తారు. వారు ప్రభుత్వ డిజైన్, ప్రభుత్వం సూచించినటువంటి ఆ డిజైన్ ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టడానికి అర్హులవుతారు. దీనికి సంబంధించి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, స్థానికత, ఎన్ని రోజులు ఉంచున్నారు, ఒకవేళ సొంత భూమి వాళ్ళ సొంత జాగానే కలిగి ఉంటే ఆ జాగా అనేటువంటిది ఏ రకంగా వారికి సంక్రమించింది, అంటే పూర్వీకుల నుంచి వాళ్ళ పెద్దల నుంచి వాళ్ళకు వచ్చిందా, లేదంటే వాళ్ళు ఏదో సందర్భంలో కొన్నటువంటి సిచ్యువేషన్ ఉందా, లేకపోతే తరతరాల నుంచి అలాగే కంటిన్యూ అవుతుందా, ఇవన్నీ పరిశీలనలోకి తీసుకుంటారు. సో వీటన్నిటికి సంబంధించి పకడ్బందీగా ఉండాలి, ఎక్కడ కూడా అవకతవకలు జరగొద్దు అనేటువంటి దానిపైన ప్రభుత్వం భావిస్తా ఉంది. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల అంశంలో వచ్చినటువంటి అపవాదు ఇప్పుడు రావద్దనే 5 లక్షల రూపాయలు జాగా ఉన్నటువంటి వారికి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. వారే కట్టుకోవాలనేటువంటి అపవాదు రాకుండా డైరెక్ట్ గా వారు బ్యాంక్ అకౌంట్ లో చెక్ రూపంలో వచ్చేలాగా. తర్వాత సెకండ్ ఫేజ్ లో జాగా లేనటువంటి వారిని కూడా గుర్తించి వారు ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడ కోరుకుంటున్నారు, వారి స్వస్థలం ఎక్కడుంది వారు అనేటువంటిది, అక్కడ జాగాకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఎంత అందుబాటులో ఉంది, వారు ఏ కేటగిరీలోకి వస్తారా, గ్రామం, మండలము, తర్వాత మున్సిపాలిటీ, ఈ పట్టణ పరిధిలో ఎంతవరకు వస్తారు, ఆ ఏరియాలో వారికి జాగా ఇచ్చిన తర్వాత ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు అక్కడ మంజూరు చేసే అవకాశం ఉంది. దానికి సమయం పట్టవచ్చు, కానీ మొదటి దఫాలో మాత్రం జాగా ఉన్నటువంటి వారికి
ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వం గైడ్ లైన్స్ సిద్ధం చేస్తా ఉంది. వీటన్నిటిని కూడా ఎక్కడ పేపర్ వర్క్ లేకుండా ఇప్పుడు కేవలం ఇప్పుడు అంటే దీనికి సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే తీసుకుని ఉన్నారు కాబట్టి నెక్స్ట్ పేపర్ వర్క్ జరగకుండా అంతా యాప్ రూపంలోనే జరిగేలా, యాప్ లో టోటల్ పూర్తి డీటెయిల్స్ ఉండేలా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో ఖరారు కానప్పటికీ దీనిపైన ఈ ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారానే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం అంతా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన పథకాన్ని కూడా దీంట్లో అనుసంధానం చేస్తారని చెప్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఒక డిజైన్ ఉంటుంది, ఇల్లు ఇల్లుకు సంబంధించినటువంటి డిజైన్ వేరేగా ఉంటుంది, ఇందిరమ్మ ఇల్లు వేరేగా ఉంటుంది. అంటే డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడి ఈ రకంగా పథకానికి సంబంధించి ఎక్స్టెన్షన్ చేయాలి, ఆ నిధులు కూడా వినియోగించుకోవాలన్నప్పుడు వారి పట్టు కూడా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన నమూనా రూపొందించింది, ఆ నమూనాలో ఎటువంటి అంశాలు పొందుపరిచింది ఇళ్లకు సంబంధించి? నిజంగానే కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 9,180 కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలనుకుంటే ఫ్యూచర్ లో వీటికి సంబంధించి దాదాపు 4,600 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఆర్థికంగా సహాయపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిరంతర ప్రక్రియ కేంద్రం ప్రకటించినటువంటి పిఎంఏవై ఏదైతే ఇల్లు ఉన్నాయో దానికి సంబంధించి అర్బన్ ఏరియాలో ఒకలాగా అంటే సిటీ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో మరొకలాగా దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ ఉంది, దానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుకూలంగా దాన్ని నిధులను వాడుకోవాలనుకుంటుంది. సో దాని ప్రకారం ఖచ్చితంగా కేంద్రం గైడ్ లైన్స్ ని రాష్ట్ర ప్రభుత్వం ఫాలో కావాల్సి ఉంటుంది. ఆ డిజైన్ వీళ్ళు తీసుకెళ్లాల్సి ఉంటుంది ముందుకి యథావిధిగా. సో ఇప్పుడు సొంత జాగా ఉంది కాబట్టి ఈ రూల్స్ ఫార్మేషన్ ఎట్లా చేస్తారు, గైడ్ లైన్స్ ఏంది అనేటువంటి త్వరలోనే ఒక క్లారిటీ రాను దీనికి సంబంధించినటువంటిది. మొత్తానికి ఈ ప్రజాపాలన పేరిట వచ్చినటువంటి దరఖాస్తులే లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించి మొత్తం 82 లక్షలు దరఖాస్తులు వస్తే ఒక అర్బన్ ఏరియాలోనే 23 లక్షలకు పైగా దరఖాస్తులు రావడం అనేటువంటిది ఎంతమంది ఇల్లు ఆశిస్తున్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎటువంటి అర్హతలు సూచించబోతున్నారు, మరోవైపు ఏ రకంగా అంటే దీనికి ఫైనల్ డిసిషన్ ఎవరిది ఉంటుంది? మీరు అర్హులుగా భావించే విషయంలో గతంలో మనం కొన్ని పథకాలు చూస్తే కనుక మంత్రి లేదంటే ఎమ్మెల్యే కలెక్టర్ చేతిలో ఉండేది, ఇప్పుడు ఏ రకంగా ఉండబోతోంది, క్షేత్రస్థాయిలో పరిశీలన విషయంలో ఏ రకంగా ఉండబోతోంది? క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పటికే గ్రామం, పట్టణం, మున్సిపాలిటీ వార్డుల వరకు ప్రత్యేకంగా ఒక పరిశీలన చేయడానికి ఒక అధికారి ఉంటారు. పర్టికులర్ గా లబ్ధిదారులు అర్హులా కాదా అనేటువంటిది తేల్చేందుకు ఒక సర్కార్ ఒక ప్రత్యేక ప్రొఫార్మానే సిద్ధం చేసింది. దీని ప్రకారమే ముందుకు వెళ్తారు. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు కావచ్చు, వీటన్నిటి పరిశీలిస్తారు. ఇంతకుముందు మనం ఇంతకుముందు మాట్లాడుకుంటే గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, వారు పర్మనెంట్ రెసిడెన్స్ అయినా లేకపోతే వాళ్ళు మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతానికి వెళ్ళారా, మళ్ళీ వాళ్ళు ఏ ఏరియాలో కోరుకుంటున్నారు, వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ ఆధార్లో, తర్వాత రేషన్ కార్డులో ఏ అడ్రస్ ఉంది, వీటన్నిటిని పరిశీలనలోకి తీసుకుంటారు. ఏ ఇంట్లో ఉంటున్నారనే వివరాలు కూడా సేకరిస్తారు. ప్రస్తుతం ఉంటున్నటువంటి రెంట్ కుంటున్నటువంటి వివరాలు కూడా సేకరిస్తారు. సో వాళ్ళు నిజంగా దరఖాస్తుదారులు నిజంగానే అర్హులై ఉంటే ఇంటి స్థలం వాళ్ళకి సొంతంగా వాళ్ళదే అయి ఉంటే కనుక వారికి ఈ 5 లక్షల రూపాయలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా పకడ్బందీగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాంట్లో ఒక ప్రొఫార్మను ప్రభుత్వం సిద్ధం చేస్తా ఉంది. రైట్ మధు, సొమ్మత మీద పేద ఇల్లు కోసం ఎదురు చూసేటువంటి పేద ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురని చెప్పొచ్చు. సో త్వరలోనే వారం రోజుల్లో పూర్తి స్థాయిలో విధి విధానాలు రూపొందించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశాన్ని తెర మీద తీసుకురాబోతున్నారు. పరిశీలనకి క్షేత్రస్థాయికి అధికారులు వెళ్తారు. మొదటి దఫాలో భాగంగా ఆల్రెడీ స్థలం ఉండి ఇల్లు కోసం కట్టుకోవాలనుకునే వారి యొక్క ఆశయాన్ని లక్ష్యాన్ని నెరవేర్చబోతున్నారు. వారికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి వారిని ఇల్లు నిర్మించుకునేందుకు అవకాశం ఇవ్వబోతున్నారు. రెండో విడతలో భాగంగా స్థలం లేని వారికి స్థలం కేటాయించి ఆ తర్వాత 5 లక్షల రూపాయలు కేటాయించి వారిని కూడా సొంత ఇంటి కలను నెరవేర్చబోతున్నారు. సో గతంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కొన్ని మెటీరియల్ సప్లై చేసేది, అప్పుడు చాలా వరకు అవకతవకలు ఏర్పడ్డాయి, చాలా వరకు కమిషన్లు లంచాలు కూడా తెర మీదకి వచ్చాయి. వాటన్నిటికీ స్వస్తి చెప్పేందుకు ఈసారి నేరుగా 5 లక్షల రూపాయలు ఇచ్చి వారినే ఇల్లు నిర్మించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సలహా సూచన చేయబోతోంది, ఆ దిశగానే ఏర్పాటు చేయబోతోంది. తాజాగా ఈ పరిస్థితిపైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కూడా అనుసంధానం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అటు 4,600 కోట్లు కేంద్రం నుంచి రాబోతున్నాయి, 9,885 కోట్లు ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెండు కలిపి సుమారుగా 4,30,000 ఇళ్లని ప్రతి 7 కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 మంది
నిరుపేదలకి ఈ యొక్క పథకం వర్తించబోతోంది. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఎవరెవరైన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తేల్చబోతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రజాపాలనలో భాగంగా 82 లక్షల దరఖాస్తులు వస్తే దాంట్లో రూరల్ ఏరియాలోనే చాలా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. 58 లక్షల దరఖాస్తులు కేవలం గ్రామీణ ప్రాంతాల్లోనే వచ్చాయి. ఇక అర్బన్ ప్రాంతాల్లో 23 లక్షల దరఖాస్తు కూడా వచ్చాయి. వీటందరి కళ ఏ రకంగా నెరవేర్చబోతున్నారో చూడాలి. సో ఏదేమైనా కూడా 82 లక్షల దరఖాస్తుల భాగంగా ప్రతి 7 4 లక్షల 30 వేల ఇండ్లు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలోనే 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యేసరికి కేవలం 20 లక్షల పరీక్షలకు మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉంది.